వెల్కమ్ టు తెలుగు స్టాక్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వాడకం చాలా మందికి బాగా అలవాటైంది. ముఖ్యంగా వాట్సాప్ 10 నిమిషాలు రాకపోయినా ఏదో కోల్పోయినట్లు చాలా మంది హైరాణ పడుతుంటారు. తమకిష్టమైన వారితో మాట్లాడలేకపోతున్నామని బాధ కూడా పడుతుంటారు. దీన్ని బట్టి వాట్సాప్ మన జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమైందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాట్సాప్ సేవలు ఒక్కసారిగా గంటల తరబడి స్తంభించిపోతే ఇంకేమైనా ఉందా? యూజర్లు తల్లడిల్లడం ఖాయం. సరిగ్గా నిన్న అదే జరిగింది. దాంతో చాలామంది తమకు మాత్రమే వాట్సాప్ రావట్లేదా, అసలు ఏమై ఉంటుంది అని తెగ హైరాణ పడ్డారు. కొందరు ఉన్న ఫలంగా ట్విట్టర్లోకి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా వాట్సాప్ రావట్లేదని తెలుసుకొని షాక్ అయ్యారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వాట్సాప్తో సహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కొందరు సోషల్ మీడియాలోకి వెళ్లి ఫిర్యాదు చేయగా మరికొందరు downdetector.com వెబ్సైట్ను ఆశ్రయించారు. తమకొక్కరికే వాట్సాప్ రావడం లేదా, లేక అందరికీ వాట్సాప్ సేవలు నిలిచిపోయాయా అని 30,000 మంది నిమిషాల వ్యవధిలోనే చెక్ చేశారు. ఈ క్రమంలో క్షమించాలి, మా వైపు ఏదో తప్పిదం జరిగింది, దాన్ని గుర్తించి ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. మరోవైపు దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందించారు. వాట్సాప్ తమకు కూడా రావడం లేదని సరదాగా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సామాన్యులు మాత్రం సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా, గంటల తరబడి వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఏంటని కంగారు పడ్డారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఆగిపోయిన వాట్సాప్ సేవలు ఈరోజు అనగా మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. దాంతో చాలా మంది యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.